టీడీపీ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ కుమార్తె కవిత కలిసి వ్యాపారం చేయాలనుకున్నారట. ఒక కంపెనీని రిజిస్టర్ చేయించారట. కానీ మిత్రుల ఒత్తిడికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి మంచి స్నేహితుడైన కేశవ్ ఈ మాట చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి రాజకీయ వైరం ఉంది. రేవంత్ జైలుకు వెళ్ళటానికి కేసీఆర్నే కారణమంటారు. తన కుమార్తె కవిత్తో వ్యాపారం చేయాలనుకున్న రేవంత్ రెడ్డిని కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఓటు నోటు కేసులో ఇరికించారనే ప్రచారం ఉంది. అందుకే కేసీఆర్పై రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారట. జైలు నుంచి బయటకు వచ్చాక రేవంత్ రెడ్డి మరింతగా కేసీఆర్పై వ్యక్తిగత దూషణ దిగాడంటారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణలో లేకుండా చేయటమే తన లక్ష్యమంటాడు రేవంత్. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్పై మాటల దూకుడు కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు పయ్యావుల కేసు ఆ వాదనలకు బలం చేకూరుస్తున్నట్లు మాట్లాడాడు. అదొక్కటే కాదు, చాలా రహస్యాలు బయట పెడతానని హెచ్చరించాడు పయ్యావుల. అవన్నీ బయట పెడితే రేవంత్ రెడ్డి భవిష్యత్తుకు ఇబ్బంది అని చెబుతున్నాడట. రేవంత్ రెడ్డి పార్టీ మార్చడం టీఆర్ఎస్కు సంబంధం లేకపోయినా ఇప్పుడు కవిత రూపంలో వారు స్పందించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు పయ్యావుల. ఫలితంగా దీనికి కవిత కాకపోయినా ఆమె కుటుంబ సభ్యులైనా ఖండనివ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు.